టీడీపీ నేత నారా లోకేష్ కి డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కౌంటర్ ఇచ్చారు. అయితే నిన్న తన యాత్ర పూర్తి చేసుకున్న తర్వాత టీడీపీ మీటింగ్ కి పర్మిషన్ ఇవ్వలేదంటూ నారా లోకేష్ ప్రెస్ మీట్ లో ఏపీ ప్రభుత్వంపై కాస్త సీరియస్ అయ్యారు. అటు రామ్ గోపాల్ వర్మ లాంటి ఒక డైరెక్టర్ సినిమా తీస్తారంటే పర్మిషన్ ఇస్తారు, కానీ తాము మీటింగ్ పెట్టుకుంటే అంటే మాత్రం ఏపీ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వట్లేదు అంటూ కూడా నారా లోకేష్ సీరియస్ అయ్యారు. అటు రామ్ గోపాల్ వర్మ థర్డ్ గ్రేడ్ సినిమాలు తీస్తాడని ఆయన ఒక చెత్త డైరెక్టర్ అంటూ కూడా చెప్పారు. అయితే ఈ విషయంపై ఇవాళ రామ్ గోపాల్ వర్మ నారా లోకేష్కి కౌంటర్ ఇస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు. కొన్ని రోజుల నుంచి నిజం పేరుతో యూట్యూబ్లో రామ్ గోపాల్ వర్మ అటు టీడీపీకి జనసేనకు వ్యతిరేకంగా కొన్ని ఇంటర్వ్యూలు అయితే చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు అదే నిజం కార్యక్రమంలో నారా లోకేష్పై రామ్ గోపాల్ వర్మ సీరియస్ అయ్యారు. తాను ఏం చేసినా తన సొంత టాలెంట్తో చేశానని, తండ్రిపై ఆధారపడకుండా చేశానంటూ రామ్ గోపాల్ వర్మ చెప్తున్నారు. తాను తీసింది థర్డ్ గ్రేడ్ సినిమాలే అయినప్పటికీ అవి తాను కష్టపడి తీశానని, ప్రతి విషయాన్ని తాను స్వయంగా నేర్చుకొని ఈ స్థాయికి వచ్చానని చెప్తున్నాడు. చంద్రబాబుకి పుట్టిన ఏకైక కారణంగానే నారా లోకేష్ ఈ స్థాయిలో ఉన్నాడంటూ, లేకపోతే ఈ స్థాయి వచ్చేదంటూ రాకపోయేదంటూ కూడా రామ్ గోపాల్ వర్మ కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతానికి అభద్రతా భావంతో నారా లోకేష్ మాట్లాడుతున్నారని, అటు టీడీపీ గెలిచే పరిస్థితి ఏపీలో లేదు అంటూ కూడా చెప్పాడు. వెంటనే నారా లోకేష్ ఒక మంచి సైకియాట్రిస్ట్కి చూపించుకుంటే బెటర్, వెంటనే నారా లోకేష్ భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, కుటుంబ సభ్యులు వెంటనే ఈ పని చేయాలంటూ కూడా ప్రస్తుతానికి ఆయన కౌంటర్ ఇచ్చారు. అయితే దీనిపై టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ ఇష్యూకి సంబంధించి ప్రస్తుతానికి ఇది మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ సాయితో ప్రవీణ్, డయల్ న్యూస్, హైదరాబాద్.